అందరికీ నమస్కారం రేపు కూడా బంద్ అయితే నడవబోతుందండి దేశవ్యాప్తంగా ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరి దాకా చూసి లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ప్లీజ్ జెన్యున్ న్యూస్ చెప్తున్నప్పుడు లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి చూడండి మనకి ఈరోజు ఈ యొక్క ఎస్సీ ఎస్టీ ఏదైతే వర్గీకరణ కోసం ఈ యొక్క బంద్ చేశారో భారత్ బంధు ఈరోజైతే ఉదయం ఆరు గంటల నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు ఉంటుందని అయితే తెలియజేయడం అయితే జరిగింది సో బంద్ కూడా విజయవంతంగా జరగడం జరిగింది అయితే రేపు కూడా బంద్ని కొనసాగిస్తారు అని అయితే తెలియజేయడం అయితే జరుగుతూ ఉంది సో దేశవ్యాప్తంగా ఇరవై ఒకటినైతే బంద్ నిర్వహించారని చెప్పి ఇరవై రెండును కూడా దాన్ని కంటిన్యూ చేయబోతున్నారు అయితే దీనికి ఈసారి ఇక ఎవరైతే కలకత్తాలో మహిళా డాక్టర్ని రేపు చేసి చంపేశారో వాడిని వెంటనే తీయాలని ట్రైన్ స్టేషన్లో తీసే వరకు మేము ఈ బంధు అలాగే కొనసాగిస్తాం అని అయితే తెలియజేయడం అయితే జరిగింది సో ఒకవైపు ఎస్సీ ఎస్టీ ఏదైతే ఎస్సీ ప్లాన్ ఏదైతే వర్గీకరణ ఉందో దాన్ని సపోర్ట్ చేస్తూ చాలామంది అయితే చేస్తున్నారు అట్ ద సేమ్ టైం ఈ మహిళా డాక్టర్ ఎవరైతే ఉన్నారో ట్రైన డాక్టర్ని రేపు చేసి చంపేశారు కదా వారిని తీసే వరకు ఇంకా ఎవరెవరు ఉన్నారు ఒకట రెండు త్వరగా తేల్చాలి వారిని తీయాలి అప్పుడు దాకా ఈ బంధు కొనసాగుతూనే ఉంటుందని తెలియజేయడం అయితే జరిగింది సో రేపు కూడా మ్యాక్సిమం సాగితే బంద్ కొనసాగొచ్చు అయితే స్కూళ్ళు కాలేజీలు తెరిచినప్పటికీ కొన్ని ఈ యొక్క ఏవైతే షాపులు దుకాణాలు ఏవైతే ఉన్నాయో బ్యాంకులు వీటిని అయితే ముయించే అవకాశం అయితే ఉందన్నమాట ఇది వీడియో ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ